హాయ్ ఫ్రెండ్స్, గ్రామ సచివాలయంలోని మిగిలిన ఉద్యోగాలు జూనియర్ లైన్మెన్ ఎనర్జీ అసిస్టెంట్స్కి నిన్న నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. మరి వాటికి అప్లై చేసుకోవడానికి ఈరోజు నుంచి అప్లికేషన్ అయితే ఆన్లైన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. మరి ఈస్టర్న్ పవర్లో చూసుకుంటే మనకి 2859 పోస్టులుగాను నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అలాగే మరి సదర్న్ ఏపీఎస్పిడిసిఎల్ సదర్న్ పవర్ అంటే ఇక్కడ 5107 పోస్టులకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్లో మరి మొత్తం 5107, ఇవి 2859. ఇవి మెయిన్గా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఈస్ట్ గోదావరి, ఏలూరు, వెస్ట్ గోదావరి వాళ్ళకి 2859. అలాగే కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్ కడప, కర్నూలు, అనంతపూర్ వాళ్ళకి మొత్తం కలిపి 5107 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మరి ఎవరి డిస్టిక్లో వాళ్ళు మాత్రమే లోకల్ అని కాదు, ఎవరైతే ఏ డిస్టిక్లో 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎవరైతే 4 సంవత్సరాల పాటు ఒకే డిస్టిక్లో చదివారో ఆ డిస్టిక్లో వాళ్ళు లోకల్ అని నిర్ధారించడం జరుగుతుంది. మరి ఇందులో కూడా సేమ్ బీసీ వాళ్ళకి 25%, ఎస్సీ వాళ్ళకి 15%, ఎస్టీ వాళ్ళకి 6%, స్పోర్ట్స్ కోటా 2% అయితే ఇవ్వడం జరిగింది రిజర్వేషన్. మరి ఇక్కడ నిన్న నోటిఫికేషన్లో చెప్పుకున్నట్టే సేమ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మరి ఒకవేళ మీరు 4 నుంచి 10 వరకు 4 సంవత్సరాల పాటు మీ డిస్టిక్లో కాకుండా వేరే డిస్టిక్లో కనుక చదివి ఉన్నట్లయితే వాళ్ళు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే వాళ్ళు లోకల్ క్యాండిడేట్గా పరిగణించబడతారా అని చెప్పి చాలామంది డౌట్ అయితే అడగడం జరుగుతుంది. మరి దాని గురించి క్లారిఫై చేసుకుందాం. చూడండి, ఇక్కడ నోట్ అని చెప్పి పాయింట్ 2 ఇవ్వడం జరిగింది. రెసిడెంట్ సర్టిఫికేట్ విల్ నాట్ బీ యాక్సెప్టెడ్ ఇఫ్ ఏ క్యాండిడేట్ హ్యాస్ స్టడీడ్ ఇన్ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అప్ టు ఎస్ఎస్సీ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్. సచ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు ప్రొడ్యూస్ స్టడీ సర్టిఫికేట్స్ ఇన్వేరియబ్లీ. క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది, రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. మరి దీనికి మీనింగ్ ఏంటంటే రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఎవరైతే 10th క్లాస్ లేదంటే దానికి ఈక్వలెంట్ స్టడీ అనేది చేశారో, అంటే ఎవరైతే 10th క్లాస్కి చదువుకున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా స్టడీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. రెసిడెంట్ సర్టిఫికేట్ అంటే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కానీ గ్రామ పంచాయతీ నుంచి కానీ తీసుకున్న రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే వీళ్ళు యాక్సెప్ట్ చేయము అని చెప్పి క్లియర్గా ఇవ్వడం జరిగింది. మరి దీన్ని బట్టి మీరు ఎక్కడైతే చదువుకున్నారో అదే మీరు లోకల్ ఆర్ నాన్ లోకల్ అని చెప్పి మీకు డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇది మెయిన్ పాయింట్ ఫ్రెండ్స్, మరి చూసుకోండి. ఓకే, మరి మిగతా సేమ్ మిగతా మొత్తం డేటా అంతా నిన్న మనం వీడియోలో చెప్పుకున్నట్టుగా సేమ్ 200 రూపీస్ ఫీజ్ అనేది పే చేయాలి. ఎవరైతే మోర్ దెన్ 1 డిస్టిక్ అప్లై చేస్తారో వాళ్ళు ఎక్స్ట్రా 100 రూపీస్ అనేది ఈచ్ డిస్టిక్కి పే చేయాలి. ఆగస్ట్ 2 నుంచి ఆగస్ట్ 17 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. పేమెంట్ అనేది ఆన్లైన్లో పే చేయాలి. అలాగే స్కానింగ్ అనేది ఫోటో సేమ్ 4.5 3.5 ఉండాలి, 50 KB లోపు ఉండాలి. అలాగే పోల్ క్లైంబింగ్, మీటర్ రీడింగ్, సైక్లింగ్ కూడా వీళ్ళకి పెట్టడం జరుగుతుంది సేమ్ యాజ్ టీజ్గా. అలాగే మరి ఎవరైతే 10th క్లాస్లో మెరిట్ ఉంటుందో వాళ్ళని తీసుకుంటారు, 80 మార్క్స్ అందులో నుంచి తీసుకుంటారు. మళ్ళీ ఏపీ డిస్కమ్స్లో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి ప్రతి సంవత్సరానికి గాను 2 మార్కులు అంటే ప్రతి 6 నెలలకు 1 మార్కు చొప్పున యాడ్ చేయడం జరుగుతుంది. మరి ఎవరైతే ఎక్కువ స్కోర్ చేసుకుంటారో ఇందులో 1:3 రేషియోలో 10th క్లాస్ మెరిట్ బట్టి తీస్తారు. వాళ్ళని ఈ పోల్ క్లైంబింగు, మీటర్ రీడింగ్కి సెలెక్ట్ చేస్తారు. ఈ విధంగా సెలెక్ట్ అయిన వాళ్ళకి జాబ్ అయితే వస్తుంది. మరి ఆన్లైన్లో 3 రోజులు మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్ కూడా ఆన్లైన్లో మాత్రమే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరి ఆలస్యం లేకుండా అప్లై చేసుకోండి. ఇంక ఇందులో మార్పులు చేర్పులు ఏమీ లేవు. అలాగే వీళ్ళు సబ్మిట్ చేయాల్సింది ఒకసారి చూడండి, ఏజ్ ప్రూఫ్ సబ్మిట్ చేయాలి, ఎస్ఎస్సీ సర్టిఫికేట్, క్వాలిఫికేషన్స్ ఎస్ఎస్సీ క్లాస్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ అనేది, అది కూడా దానితో పాటుగా ఐటీఐ క్వాలిఫికేషన్ ఎలక్ట్రికల్ ట్రేడ్ లేదంటే వైర్మెన్ ట్రేడ్లో, లేదంటే ఇంటర్మీడియట్ వొకేషనల్ చేసిన వాళ్ళు కూడా ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లయన్సెస్ అండ్ రీవైండింగ్ ట్రేడ్లో తీసుకోవాలి. అలాగే పర్మనెంట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది తహసీల్దార్ ఎంఆర్ఓ గారితో కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి, సబ్ క్యాస్ట్. అలాగే ఓబీసీ అయితే సబ్మిట్ చేయొద్దు,
దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అలాగే స్టడీ సర్టిఫికేట్ ఫోర్త్ నుంచి టెన్త్ వరకు మీరు సబ్మిట్ చేయాలి. ఆ ప్రొఫార్మ్ అనేది కిందన ఇవ్వడం జరిగింది సేమ్ ఫార్మేట్లో. అంటే ఈ పేపర్ ప్రింట్ తీసుకొని మీరు మీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మీరు సైన్ చేయించుకొని స్టాంప్ వేయించుకొని తీసుకెళ్ళాలి. అలాగే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా మీరు ఎంఆర్ఓ ఆఫీస్ గారు ఆఫీసులో చేయించుకొని తీసుకెళ్ళాలి. ఆన్లైన్ అప్లికేషన్ ఆగస్ట్ నుంచి 17 వరకు, కాల్ లెటర్స్ అనేది 25 నుంచి 31 వరకు సెండ్ చేస్తారు. మరి సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 7 వరకు పోల్ క్లైంబింగ్, మీటర్ రీడింగ్ అండ్ సైక్లింగ్ టెస్ట్లు అయితే జరుగుతాయి. మరి సెప్టెంబర్ 15 పబ్లికేషన్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్, ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ లిస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. 16 అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది పంపిస్తారు. 25 నుంచి 25 ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు మరి వాళ్ళకి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. మరి 26, 27 వాళ్ళకి కూడా ఓరియంటేషన్ ప్రోగ్రామే ఉంటుంది. అలాగే 30 విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరీలో వీళ్ళు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. 2 నుంచి వీళ్ళు డ్యూటీలో జాయిన్ అయిపోతారు. ఇది ఫ్రెండ్స్ మరి దీనికి సంబంధించిన నోటిఫికేషన్. మీ ఎడ్యుకేషన్ బట్టి మీరు లోకల్ ఆర్ నాన్ లోకల్ అనేది డిసైడ్ చేయబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై బై.